అందరికీ నమస్కారం. ఇప్పుడే మా ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్స్ ఏమైతే ఇంట్రోడ్యూస్ చేశామో దాన్ని మిస్యూస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎప్పుడూ లేని పోస్టల్ బ్యాలెట్స్ సీనియర్ సిటిజన్స్ కి 60 ప్లస్ ఉన్న సిటిజన్స్ కి ఇంట్రోడ్యూస్ చేస్తారని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు. మై ఎన్నికలు మే మహా అద్భుతం కదా ఇది. ఒక ఓటింగ్ రాని వాళ్ళు ఈ కరోనా టైం లో ఈ కోవిడ్ క్రైసిస్ లో ఓట్ వేయాలనుకుంటున్నారు 60 ప్లస్ వాళ్ళు రారు కదా, వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ పంపిద్దాం సార్. వాళ్ళు చెన్నైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, బాంబేలో ఉన్నా, ఇది మంచి విషయం. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయమని అడిగాం. వాళ్ళు ఏం చెప్పారంటే, అవును రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది మిస్యూజ్ అవ్వకూడదు సార్ అన్నా. సో యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు కాపీ ఇచ్చాను. అందులో వాళ్ళు 30వ తారీఖు లోప ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ ఓటేయాలని అవసరం ఉందో సీనియర్ సిటిజన్స్, వాళ్ళు ఒక లెటర్ రాసి వాళ్ళ అడ్రస్ను వాళ్లే రాసి వాళ్ళ మెంబర్షిప్ నంబర్ రాసి వాళ్ళ సంతకం చేసి ఎలక్షన్ ఆఫీసర్కి పంపించాలి. వాళ్ళు పంపించకపోతే రాకపోతే ఎవరైనా ఒకరు ఒక ఏజెంట్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరితోనైనా వాళ్ళు ఒకరినే పంపించాలి. ఆ ఒక ఏజెంట్ ఇంకొకరికి ఏజెంట్గా ఉండకూడదు. 30వ తారీఖు లోపల మనకు ఆ లెటర్స్ వస్తే 4వ తారీఖు పొద్దున్న ఆయా అడ్రస్కి దాన్ని స్క్రూటినీ చేసి వాళ్ళకి ఓటు హక్కు ఉందా అని చూసుకొని ఆయా అడ్రస్కి బ్యాలెట్ పేపర్స్ పంపిస్తాము సీల్డ్ కవర్లో. ఆ తర్వాత వాళ్ళు ఆ సీల్డ్ కవర్లో వాళ్ళు ఓట్లను టిక్ చేసి మళ్ళీ సీల్డ్ కవర్ పెట్టుకొని 9వ తారీఖు లోపల రావాలి. సార్ బాగానే ఉంది సార్, ఓకే. ఇది రాగానే మా ప్యానెల్ వాళ్ళు 60 ఏళ్ల ముందున్నాడు ఏమంటే మీకు బ్యాలెట్ పేపర్స్ కావాలా, ఇలాంటి ఒకటి ఉంది, మీరు ఒక లెటర్ రాయండి అని చెప్తుంటే సడన్గా చెన్నైకి ఫోన్ చేస్తే ఇంకొకటి ఫోన్ చేస్తే సార్ ఆల్రెడీ వచ్చి సంతకం తీసుకెళ్ళారు సార్. అలా కాదండి, ఇది అనౌన్స్ అయ్యింది, మీరు రాయాలండి లెటరు, మీరు పోస్ట్ చేయాలి. లేదండి, విష్ణు మోహన్ బాబు గారి ప్యానెల్ తరపు నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి మీకు పోస్టల్ బ్యాలెట్ ఉంది మీరు సైన్ చేయండి మేము బ్యాలెట్ పేపర్ పంపించేలా చేస్తామని తీసుకెళ్ళారండి. నేను ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. అలా కాదు సార్, వాళ్ళు రాయాలంటున్నారు, ఇలా తీసుకెళ్తున్నారు, మీ దగ్గరికి ఇంకా రాలేదు, ఏం చేయమంటాం? అది రాణి ప్రకాష్ రాజు గారు చూద్దామన్నారు. ఆ తర్వాత చూస్తే ఒక 60 బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను సార్, 60 బ్యాలెట్ పేపర్లు వచ్చాయి కదా 3 స్టేట్స్ నుంచి, అన్నీ సిమిలర్గా ఉన్నాయా? అవును, 50 పైన ఒకేలా ఉన్నాయి లెటరు, వచ్చింది ఒకే కవర్లో. సార్ ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళని మనము మెంబర్స్ని 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ మనం వెళ్ళి సంతకం తీసుకొని మనం పోస్ట్ చేయొచ్చా సార్ యాజ్ అ కంటెస్టెంట్? అలా కాదు చూద్దాం సార్. డబ్బులు ఎంతమంది కట్టారన్న? నిన్న పొద్దున్నకే ఒక 6-7 మంది కట్టారు ప్రకాష్, మిగతా వాళ్ళు కడతారన్నారు. నిన్న సాయంత్రం 56 మంది ఇంకా డబ్బు కట్టకపోతే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ రిక్వెస్ట్ చేశారో ఒక ఆగంతకుడు, ఒక స్ట్రేంజర్, ఒక మనిషి వచ్చి 28,000 ఒకేసారి కట్టారు. దానికి వీళ్ళు రిసిప్ట్ ఇచ్చారు, ఆ కాపీ మీకు ఇచ్చాను. ఎవరు ఈ మనిషి కట్టిందని చూస్తే మోహన్ బాబు గారి కంపెనీలో మేనేజర్గా ఉన్న మనిషి, ఆయన ఫోన్ నంబరు. వెంటనే ఈ విషయం తెలిసి నేను ఇక్కడ ఫోన్ చేసి, ఎలా సార్ కట్టించుకుంటారు, 56 మంది ఇండివిజువల్గా లెటర్ రాయాలన్నారు, ఇండివిజువల్గా ఆళ్ళు కట్టాలనుకుంటారు, ఎవడో ఒక మనిషి వచ్చి 28,000 కట్టితే ఇందులో కుట్ర ఉందా లేదా మీరు చెప్పండి సార్ అంటే, అక్కడి నుంచి కొద్ది గంటల్లో కొద్దిసేపట్లో ఇంకో మనిషి వచ్చి దాన్ని రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు, కట్టిన డబ్బుని రిటర్న్ తీసుకున్న దానికి రిసిప్ట్ కూడా ఉంది, ఆయన పేరు చిన్న, ఆయన ఫోన్ నెంబర్తో ఉంది, ఈయన కూడా ఆ ప్యానెల్ మనిషి. ఇవాళ వచ్చి అడుగుతున్నాను ఏం జరుగుతోంది సార్? ఇది ఒక లెటర్ ఇండివిజువల్ మెంబర్స్ రాయాలి, ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి, ఓట్లు ఇలా అవ్వకూడదు, మనం మెంబర్స్తో మాట్లాడుకోవాలి, వాళ్ళు అడగాలి ఓట్ హక్కు అని చెప్తే ఎవరో వాళ్ళు వాళ్ళ ఇంటికి మనుషుల్ని పెట్టి లెటర్లు సైన్ చేయించుకొని వాళ్లే పోస్ట్ చేస్తారు, వాళ్లే వచ్చి డబ్బు కడతారు. రేపు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గుర్తించుకొని మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏంటి సార్ గ్యారంటీ? ఇలా జరుపుతామా ఎలక్షన్స్? ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను నేను. అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం రాజు గారిని అడుగుతున్నా, మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్ వాళ్ళు ఇక్కడ కట్టమనేని కృష్ణ గారు, మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్ ఇక్కడ, వైజాగ్లో ఉన్న వాళ్ళు డబ్బు కట్టారు సార్ ఇక్కడ,
పర్చూరి బ్రదర్స్ మీటప్ కట్టారు ఇక్కడ. చెన్నైలో ఉన్న లక్ష్మీ గారి నంబరు, శారద గారి నంబరు. ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్? ఇంత దిగజారుతామా? ఇల్లు ఇలా గెలుస్తారా? మా మీద మెంబర్స్తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా? ఇలా గుద్దించుకుని వస్తారా? అడగండి సార్, మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సల్ దిస్ మ్యాండేటరీ ఓత్. అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా? మీకు గెలిచే ముందు గుద్దించుకోవాలా? ఇలా కట్టగలరా మీరు? మీరు ఎవరండి? 28,000 యాజ్ అ కంటెస్టెంట్ మీ మనిషి వచ్చి ఎలా కట్టాడండి? వీళ్ళు కట్టి వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా. ఈ 28,000 ఇక్కడ కట్టుతున్నప్పుడు ఆ మిగతా 56 మీకు లెటర్ రాశారా? ఇలాంటి ఒక పలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని. 500 రూపాయలు చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశా. మీరు పెద్దోళ్ళు, నా ఫ్రెండే, 500 రూపాయలు ఎందుకు కట్టలేదంటే వాళ్ళు కట్టుంటారు, నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను. ఏంటి సార్, ఓటు హక్కు అడగాల్సింది మీరు, లెటర్ రాయాల్సింది మీరు, ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు? మోహన్ బాబు గారు కడతా పంప 500 రూపాయలు? ఈజ్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపెన్? ప్రజల్ని, మెంబర్స్ని, డిఆర్సీ కమిటీ చైర్మన్ని, పెద్దలైన చిరంజీవి గారిని, మురళీమోహన్ గారిని, పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్నా. మీరు చెప్పండి సమాధానం నాకు. శ్రీకాంత్ మాట్లాడండి. 20 వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం వేస్ట్? అసలు ఎలక్షన్ నుంచోవడం వేస్ట్, ఇంకా వదిలేదు. మీరు చెప్పండి సార్, ఇది అవసరమా మాకు? అంటే మసకబారింది, చెడిపోయిందంటే ఇలాంటి రాజకీయాలు కూడా జరగాలమ్మా అసోసియేషన్? అన్ ఎలక్షన్ నేనేదో హర్త్ అయ్యి ఏడుస్తున్నాను అనమాట. నాకు నాకు ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్. ఇది అవ్వకూడదనే కదా మనం వచ్చాం. ద వెల్ఫేర్ ఆర్గనైజేషన్, తలమ్మ తల్లి బిడ్డలు అందరూ ఒకటలు, ఆర్టిస్టు సున్నితమైన వాళ్ళు ఇలా గుర్తించుకుంటారండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఆదుకోవాలని, పెన్షన్లు ఇవ్వాలని, వాళ్ళని కౌగలించుకోవాలని, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కల్పించాలని మనం ఎలక్షన్ నుంచి ఉంటే వాళ్ళను కూడా ఇలా వాడుకుంటారా? వాళ్ళను కూడా ఇలా వాడుకుంటారా? దయచేసి మీరు అందరూ నాకు ఆన్సర్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఒకే మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మేము గెలుస్తాం, మేము గెలుస్తాం, మాదే గెలుపు అని అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. మీ అందరికీ, ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి. ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజు గారు అన్న ప్రతి మాట ఒకటికి 10 సార్లు ఆలోచించండి. దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి. మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీద ఆధారపడి ఉంది. సరే, ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా, లేదా విష్ణుమంచి గారు ఫోన్ చేశారు కదా, సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకుండా. అలాగ అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి. అట్లీస్ట్ అదేమవుతుందంటే మీరు అలాగ అనుకొని ఓట్ చేసింది, దట్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ద విన్ అండి. నా హంబుల్ రిక్వెస్ట్, అంటే ఫోన్ చేశారు మీకు ఒక అవగాహన లేదు, మీరు పెద్ద పట్టించుకోరు, ఎవరు గెలిస్తే ఏంటి నాకు, నేను ఫైన్ కదా అని అనుకునే వాళ్ళు దయచేసి ఓట్ చేయొద్దండి ప్లీజ్. ఏదో ఫోన్ చేసేసారు కదా, చెప్పేశాం కదా మన మాటకి, ఆయన గారు ఒక మాట ఇచ్చాం కదా అనుకుంటా ఆలోచించి. అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఇందులో ఎవరు విన్ అవుతున్నారని, సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి. తీసుకున్నారు, నేను పరిశీలిస్తానన్నారు, పరిశీలించండి. మీరు పరిశీలించండి, మీ దగ్గర ఎవిడెన్స్లు పెట్టాం. అవును, ఓటు వేసేది ఓటు హక్కు ఆడుతుంది. మీరు పరిశీలించండి, నాకు పరిశీలించండి. మీకు అన్ని దయచేసి తీయండి అని చెప్పాను. వచ్చిన లెటర్స్ చూపించా, చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి, అన్ని కవర్స్ ఒకేలా ఉన్నాయి. ఇది ఎలా జరుగుతుంది నాకు చెప్పండి సార్. బాంబే నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి వచ్చే లెటర్ ఒకేలా ఎలా ఉంటాయి సార్? ఒకేలాంటి కవర్లు ఎలా వస్తాయి సార్? ఇలా నాకు ఇది ఎందుకు ఇక్కడి నుంచి బ్లూ డాట్లో పంపిస్తారు, అక్కడ వెళ్ళి ఎందుకు గుద్దులు పంపిస్తారు? నా ఆటంకం మీ ఆన్సర్ ఇవ్వండి సార్. హ్యాస్ దిస్ నాట్ హ్యాపెన్? అండ్ ఎలా మీరు ఒక మనిషి వచ్చి 28,000 కంటే మీరు ఎలా తీసుకుంటారు సార్? యాజ్ ఎ ఆఫీస్ ఒక మనిషి నడిచి వచ్చి ఎంత అని లెక్క చూసి, ఆహా 86 తీసుకోండి కట్టేసాం. అండ్ ఆ ఫోన్ వచ్చింది ఆ కంపెనీ వాళ్ళు, మేము వచ్చి కట్టేస్తామండి. మీరెవరు కట్టడానికి? హూ ఆర్ యూ? Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.
Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.